రైతుల పోరాటంతోనే సీఎం కేసీఆర్ మక్కల కొనుగోలుకు అంగీకరించారన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని పెరుమాళ్ల స్వామి ఆలయంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పొన్నం పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేలా ప్రభుత్వ పెద్దలకు బుద్ధి రావాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. తెలంగాణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి పర్వదినాన అన్ని అడ్డంకులు తొలగి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. భగవంతుడు కరుణ కటాక్షాలు ఇచ్చిన ఈసారి అకాల వర్షాలతోటి చెడగొట్టు వానలతోటి యావత్ తెలంగాణ రైతాంగం నష్టపోయింది. ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం వాటిని అంచనాలు వేయడానికి కూడా ఎవరిని పంపలేదు. ఈ దసరా పూట ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అటువంటి ఆలోచన కలగాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవడానికి కార్యక్రమాలు చేపట్టాలని సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపక్షాన నిలుచొని పోరాడుతుందనే మరొక మాట ఈ సందర్భంగా విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను.